యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ పాత్ర చాలా కీలకం ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ ఫైనల్ లిస్ట్లో మార్క్స్కి సంబంధం లేనప్పటికీ ప్రిలిమ్స్ పాస్ అవుతేనే మనం మెయిన్స్ రాయగలం పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళగలం ప్రిలిమ్స్ అనేది రోజు రోజుకు డైనమిక్గా మారిపోతుంది ఇటువంటి ప్రిలిమ్స్లో మనం క్వశ్చన్ ట్రెండ్సు ప్యాటర్న్సు కొంతవరకు ముందే ప్రిపేర్ అయ్యితే పాస్ అవటం చాలా తేలిక ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ సిఎస్బిఐఎస్ అకాడమీ వినూత్నంగా ఒక కోర్స్ లాంచ్ చేస్తుంది అదే ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అనమాట ఈ కోర్స్ సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి పాత క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ ఏరియాస్లో ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ కొంత కంటెంట్ వచ్చేసిన తర్వాత ఇదొక ప్రిలిమ్స్ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట దీనిలో ఉదాహరణకి ప్రీవియస్ ఇయర్స్లో మన ఎయిట్ కోర్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో చాలా క్వశ్చన్స్ వచ్చాయి సిమెంట్ ఫర్టిలైజర్స్ కోల్ ఎలక్ట్రిసిటీ ఇలా సో కమింగ్ ఇయర్స్లో దాని మీద ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అదే విధంగా క్రాప్స్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ కనిపిస్తాయి ఈ ఇయర్ మిలెట్స్ కాబట్టి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్లో మిలెట్స్ మీద ఎటువంటి క్వశ్చన్ రావచ్చు దాంతో పాటు ప్రతి ఇయర్ రివర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా సౌత్ ఇండియాలో ఉన్న డ్యామ్స్ పోర్ట్స్ మీద క్వశ్చన్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ రీటెన్ ఏరియాస్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయనుకోండి ఇక్కడ గాజా స్ట్రిప్ గోల్డెన్ హైట్స్ వెస్ట్ బ్యాంక్ సీ మొత్తం లొకేషన్స్ అలానే ఉక్రెయిన్ చుట్టూ ఉన్న లొకేషన్స్ బ్లాక్ సీ బ్లాక్ సీ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించి ఉదాహరణకి బయోడైవర్సిటీకి సంబంధించి ప్రాజెక్ట్ చీత తర్వాత చీతాస్ మనం మనం తెచ్చుకున్నాం ఆఫ్రికా నుంచి దానికి సంబంధించి చీతాస్ మీద బేసిక్ క్వశ్చన్స్ ఇట్లా కొంచెం ఆలోచించి ప్లాన్ చేసి చదివితే చాలా క్వశ్చన్స్ని ముందే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు రెగ్యులర్గా యూపీఎస్సిలో మినిమం సపోర్ట్ ప్రైస్ మీద క్వశ్చన్స్ వస్తాయి అది ఏ క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఈ సంవత్సరం అది కూడా మనం చూస్తే సరిపోతుంది దాంతోపాటు మనం కనుక గమనిస్తే హిస్టరీలో చార్ట్ ట్రాక్స్ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ 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 థర్టీ ఫైవ్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ దాంతోపాటు హిస్టరీలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి ఫ్రీడమ్ స్ట్రగుల్లో రకరకాల పర్సనాలిటీస్ గురించి ఈవెంట్స్ గురించి సత్యాగ్రహస్ గురించి టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ గురించి అలానే ఏన్షియంట్ ఇండియాలో టెర్నాలజీస్ గురించి ఉదాహరణకి శ్రమణ పరివర్జక ఇలాంటి పదాలు ఇలాంటి ఇంకా రకరకాల పదాలు ఎక్కడి నుంచి రావచ్చు ఏం రావచ్చు దీనికి సంబంధించి సిఎస్ బేస్ అకాడమీ ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ఫిల్మ్స్ అని చెప్పి ఒక క్రాష్ కోర్స్ మోడల్ ఒక ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది ఓవరాల్గా ఈ కోర్స్ అరౌండ్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ అవర్స్ ఉంటుంది నవంబర్ ఇరవై నుంచి దీనికి సంబంధించి క్లాసెస్ ఉంటాయి దీంతో క్లాసెస్ క్లాసెస్ని సప్లిమెంట్ చేసే కొంత మెటీరియల్ కూడా మీకు హ్యాండ్ ఓవర్స్ రూపంలో ఇవ్వబడుతుంది రెగ్యులర్గా ఈ కోర్సు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఉంటుంది మీరు ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యే కోర్సు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది ఫోర్ మంత్స్ పాటు ఉంటుంది దాదాపు ది కోర్స్ ఎండింగ్లో మీకు త్రీ ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఇది సిఎస్బీఎస్ అకాడమీలో ఆల్రెడీ కండక్ట్ చేసే ఫిలిమ్స్ ఎగ్జామ్స్తో పాటు ఉండే ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు ఈ కోర్సుకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్కి కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ అనమాట ఇది ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిలిమ్స్ సీరియస్కి తీసుకుంటారో వాళ్ళందరి కూడా ఈ కోర్స్ ద్వారా లబ్ధి పొందవచ్చు ఈ కోర్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు కోర్స్ ఆఫ్లైన్ లో అయితే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఆన్లైన్ లో మీరు జాయిన్ అవ్వచ్చు దూరం ఉన్న వాళ్ళు కూడా